ABN Business News కి స్వాగతం. గత వారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలపై స్పష్టత రాకపోవడంతో దేశీయ మార్కెట్లో ఉగిసలాట కొనసాగవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి ముడి చమురు ధరలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నాయి. గత వారం నిఫ్టీ 17,000 పాయింట్లతో క్లోజ్ అయినప్పటికీ ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ వారం నిఫ్టీ 17,450 నుంచి 17,500 వరకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే స్థాయిలను దాటితే పటిష్టంగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. మార్కెట్లు ఆటుపోట్లలో సాగే అవకాశం ఉండడంతో ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండడమే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందనే అంశాలకు సంబంధించి గీతానంద్ గారు బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గీతానంద్ గారు, ఇక ఈ వారం కూడా మార్కెట్లు ఆటుపోట్లు ఉంటాయని చెప్తున్నారు, సో మీరేమంటారు? సో గత కొద్ది కాలంగా గనక మార్కెట్లు మనం గమనిస్తూ వచ్చినట్లయితే స్తబ్దుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దిద్దుబాటుకు లోనవుతున్నాయని చెప్పొచ్చు. 16,400 స్థాయిని ఒకసారి పరీక్షించడం జరిగింది. మళ్ళీ కూడా రికవరీ వచ్చినా మళ్ళీ 16,800 స్థాయి దాకా పతనమై ప్రస్తుతానికి 17,276 దగ్గర ఈ వారం క్లోజ్ కావడం చూస్తున్నాం. గత వారం కనుక చూసినట్లయితే భారీ గ్యాప్ డౌన్ తో మొదలైనటువంటి మార్కెట్లు చివరికి కొంత రికవరీ చూపించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో అది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో దానికి తగ్గట్టుగా మార్కెట్ లో మనకి మూమెంట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం గనక ఖచ్చితంగా జరిగే పని అయితే మాత్రం మార్కెట్ లో కొంత పతనాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది 85% పైగా క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి భారత్ మార్కెట్ల పైన ప్రతికూల ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అందుకు మార్కెట్లు ప్రధానంగా ఈ అంతర్జాతీయ ఇష్యూ అయినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మద్దతు స్థాయిలు కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి మార్కెట్లు 17,700 స్థాయి, అంటే ఇక్కడ నుంచి కొన్ని 500 పాయింట్లు పైన ఉంది. ఈ 17,700 స్థాయి పైన గనక రీచ్ గా కలిగినట్లయితే ఇక్కడి నుంచి కూడా మంచి మూమెంట్ మళ్ళీ కూడా తిరిగి రావడానికి మార్కెట్స్ లో అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్లు గనక కీలకమైన మద్దతు స్థాయి 17,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో సైకలాజికల్ గా సపోర్ట్ ఇస్తున్నటువంటి పాయింట్, ఆ పాయింట్ ని గనక కోల్పోయినట్లయితే మళ్ళీ ఒకసారి 16,800 స్థాయిని పరీక్షించడానికి అవకాశం ఉంది. ఒకవేళ 16,800 స్థాయిని కూడా వేగంగా కోల్పోయినట్లయితే 16,400 స్థాయి దాకా కూడా పతనానికి అవకాశం ఉంది. అయితే దీంతో పాటుగా రానున్న కొద్ది రోజుల్లో వెలువడేటువంటి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా మార్కెట్లు వేచి చూస్తున్నాయని చెప్పొచ్చు. బీజేపీ ఎలా పర్ఫామ్ చేయబోతుంది ఈ రాష్ట్రాల్లో, ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ కనుక బీజేపీ మెజారిటీ రాష్ట్రాల్లో గనక పతాకం ఎగరేయగలిగితే మార్కెట్లకు మంచి జోష్ వస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి మార్కెట్ రికవరీ బాట పడతాయని చెప్పొచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతానికి మార్కెట్ లో ఎలాంటి కదలికలకు ఆస్కారం లేదు. అందుకే ఒక స్థాయిలోనే మనకు కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. నెగిటివ్ అంశాలు కనుక ఎక్కువైనట్లయితే మార్కెట్లు పతనమైనటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య వాతావరణం గనక సెటిల్ డౌన్ అయితే మాత్రం మార్కెట్స్ తిరిగి పుంజుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గీతానంద్ గారు, అలాగే గోల్డ్ రేట్ కూడా పెరుగుతోంది. రాబోయే 2-3 నెలల్లో 52,000 చేరుకోవచ్చు అని అంటున్నారు. సో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అసలు ఎలా, ఎప్పుడు, ఎలాంటి టైంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు మనం ఎంసీఎక్స్ లో ఏప్రిల్ కాంట్రాక్ట్ కనుక చూసినట్లయితే 50,000 మార్క్ కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అలాగే 24 క్యారెట్ గోల్డ్ చెన్నై ధర కనుక చూసినట్లయితే 51,750 రూపాయలు ఉంది. అంటే ఇది ఒక్కొక్క మెట్రో నగరంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని మెట్రో నగరాల్లో 49,960 ఇలా ఉన్నప్పటికీ చెన్నై మార్కెట్ కనుక కీలకంగా చూసినట్లయితే మనకి 51,750 స్థాయిల్లో ట్రేడ్ అవుతుందని మనం చూస్తున్నాం. అయితే ఒక గత కరోనా పీరియడ్ లో మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో బంగారు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి, ఆ హై తర్వాత కొంతకాలం నుంచి కూడా స్తబ్దుగా ఉన్నాయని చెప్పచ్చు. అంటే కొద్దిగా అప్పు కొద్దిగా డౌన్ ఇలా ఉన్నాయి మార్కెట్స్. అయితే తిరిగి యుద్ధ వాతావరణం వస్తున్నటువంటి సమయంలో ఈక్విటీ మార్కెట్ల కన్నా కూడా బంగారు మార్కెట్ కొంత సేఫ్ అనే ఇది ఉండడంతో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా బంగారం వైపు మళ్ళీ మళ్ళేటువంటి అవకాశాలు ఉండడంతో బంగారం గత కొద్ది రోజులుగా కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు సార్ మ్యూట్ లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేయండి. హలో సార్, సార్ చెప్పండి సార్.
సో అయితే మళ్ళీ ఒకసారి స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే, సో అంటే ఆటుపోట్లు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఈ వారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చిన్న స్టాక్స్ మీద కాకుండా పెద్ద స్టాక్స్ వైపు దృష్టి సారించండి. నిఫ్టీ నిఫ్టీలో ఉన్నటువంటి 50 స్టాక్స్ మీద దృష్టి సారించవచ్చు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగం గత కొద్ది కాలంగా నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే అండర్ పర్ఫార్మ్ చేసింది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ కొత్త శిఖరాలు చేరడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఈవీస్ అంటే ఆటో సెక్టర్ లో పరిస్థితి కాబట్టి వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్స్ మీద దృష్టి సారిస్తే మరింత లాభాలు బాటపడడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అనాలిసిస్ అందించినందుకు. ఇక భారత్ లో ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకోవడంపై ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు అమెరికా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ .com దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ రిటైల్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ కాంపిటీషన్ కాస్త క్రికెట్ ప్రసార హక్కులకు చేరనుంది. దేశంలో క్రికెట్ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంప్రదాయ మీడియా సంస్థలైన సోనీ గ్రూప్ కార్పొరేషన్, వాల్ట్ డిస్నీ నుంచి 5 ఏళ్ల పాటు క్రికెట్ పోటీల ప్రసార హక్కులు, డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ హక్కులు పొందేందుకు 50,000 కోట్ల వరకు పెట్టేందుకు ఈ కార్పొరేట్ కంపెనీలు సిద్ధమయ్యాయి. 50,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైన సంస్థలు ఇవి అన్నట్టుగా తెలుస్తోంది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల నుంచి లభించే ఆదాయం బడ్జెట్ అంచనాన్ని మించుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కాలానికి టెలికాం నుంచి 52,806 కోట్ల ఆదాయం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. అయితే త్వరలో 5G స్పెక్ట్రం వేల ఉన్న క్రమంలో ఈ ఆదాయం మరింత ఎక్కువగానే ఉంటుందని టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్ తెలిపారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటుంది అనే విషయం మాత్రం తాము చెప్పలేమన్నారు. 5G స్పెక్ట్రం వేలం కనీస ధరపై ట్రాయ్ నివేదిక అందితే గానీ దీనిపై ఒక అంచనాకు రాలేమన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టెలికాం సంస్థల నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 71,959.24 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసేందుకు అశోక్ లేలాండ్ రెడీ అవుతోంది. రానున్న రోజుల్లో దేశంలో హరిత వాహనాలకు డిమాండ్ ఉంటుందనే అంచనాతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఇక సిఎన్జి, హైడ్రోజన్, విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాణిజ్య వాహనాల కోసం పవర్ ట్రైన్ ఆధారిత ఇంజన్లను అభివృద్ధి చేసేందుకు 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు యూకేలోని అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అశోక్ లేలాండ్ ఇప్పటికే ప్రకటించింది. భారత్లో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అశోక్ లేలాండ్ దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏ స్థాయిలో పెరుగుతాయనే దాన్ని బట్టి కొత్త ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.